శ్రీమత నమః. భగవంతుణ్ణి భక్తితో ఆరాధన చేసి పూజించామనుకోండి, మనం భగవంతుడికి దగ్గర అవుతాం కదా. అదే భగవంతుణ్ణి ప్రేమగా ఆరాధిస్తూ ధర్మం తప్పకుండా ఉన్నామనుకోండి, భగవంతుడే మన కోసం వచ్చేస్తాడు. భగవంతుడికి మనల్ని చూడాలనిపిస్తుంది, అలా తన భక్తుణ్ణి చూడాలనిపించింది భగవంతుడికి. అలా 1929 సంవత్సరంలో తన భక్తుడి కోసం వచ్చేసాడు పాండురంగ విఠలుడు. అలాంటి ఒక అద్భుతమైన చరిత్రని ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు పాండురంగ విఠలుడి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కలియుగంలో భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ధర్మాన్ని పాటిస్తూ నామ జపం చేస్తే చాలు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలానే ఈ భక్తుడు కూడా నిరంతరము నామజపమే చేశాడు. ఆ నామజపంతోనే విఠలుడిని సాక్షాత్కరింప చేసుకున్నాడు. చివరి దశలో తన ప్రాణం వదిలిపెట్టేసేటప్పుడు కూడా ఆయన శరీరంలో నుంచి జ్యోతి విఠలుడిలో కలిసిపోయిందిట. 1889 ఏప్రిల్ 4వ తారీఖున ఉత్తరావెల్లి గ్రామం బొబ్బిలి తాలూకా శ్రీ గంగాధరం రామమ్మ దంపతులకి నరసింహం గారు జన్మించారు. గంగాధరం గారు రామమ్మ గారు ఎన్నో పూజలు చేసిన తర్వాత జన్మించారన్నమాట నరసింహం గారు. చిన్నతన నుంచే ఆయనకి దైవభక్తి చాలా ఎక్కువ, ఎందుకంటే రామమ్మ గారికి విపరీతమైన దైవభక్తి. ఆ దైవభక్తి వల్ల చిన్నప్పటి నుంచి ఈ నరసింహం గారికి కూడా ఎన్నో భాగవత భక్తుల కథలు చెప్పటమే కాకుండా రామాయణ భాగవత భగవద్గీతలను కూడా చిన్నప్పటి నుంచి చెప్పేవారట. అలా ఎంతో భక్తిగా ఉండేవారు నరసింహం గారు. కానీ దురదృష్టవశాత్తు నరసింహం గారికి 9 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లి రామమ్మ గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. ఆ తర్వాతేమో ఈ నరసింహం గారికి కూడా వివాహం జరుగుతుంది. 18 ఏళ్ల వయసు వస్తుంది. చిలకలపూడి గ్రామానికి వస్తారు నరసింహం గారు. అక్కడే వ్యాపారం చేయటం మొదలు పెడతారనమాట. అలా వ్యాపారం చేస్తూ కుటుంబ వ్యవహారాలలో మునిగిపోతారు. చాలా చక్కగా సంపాదించుకుంటారనమాట. ఆయనకి అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను ఇంత సంపాదిస్తున్నాను కదా, ఎవరి కోసం సంపాదిస్తున్నాను, డబ్బులైతే సంపాదించగలుగుతున్నాను కానీ దైవభక్తిని మాత్రం నేను వదిలిపెట్టేస్తున్నాను, కాదు నేను ఇలా కాదు చేయవలసిందే అని చెప్పి ఆయన ఏం చేస్తారు అంటే ఎవరికి అవసరమో వాళ్ళకి ధనాన్ని ఇస్తూ ఎప్పుడూ భగవద్భక్తుల సేవలో ఆయన జీవితాన్ని గడుపుతూ ఉండేవారనమాట. ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు. అలా ఆయన మనస్సు పాండురంగ విఠలుడి వైపు మళ్ళుతుంది. నరసింహం గారు ఒకసారి పండరీపురం వెళ్తారు. అక్కడ మహీపతి మహారాజ్ అనే ఆయన దర్శనం అవుతుంది ఈ నరసింహం గారికి. అక్కడ ఈ మహీపతి మహారాజ్ గారు ఏం చేస్తారు అంటే నరసింహం గారికి పాండురంగాన్ని ఎలా ధ్యానించాలి చెప్పి ఒక తులసిమాల ఇచ్చి నువ్వు నిత్యం విఠలుడి నామాన్ని జపం చేసుకుంటూ ఉండు అని చెప్పి చెప్తారు. అలా నరసింహం గారు ఈ విఠలుడి నామ జపాన్ని చేస్తూ ఉండేవారనమాట. కొన్ని రోజులు గడుస్తాయి. మళ్ళీ ఆయన పండరీపురం వెళ్తారు. గురువు గారికి తన మనసులోని కోరికను చెప్తారనమాట. అయ్యా నేను స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను, శంకుస్థాపన కోసం పండరీపురంలో చంద్రభాగా నదిలోని కొన్ని గులకరాలని తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తారు. కానీ ఈయన అడిగే సమయానికి చంద్రభాగా నది మహా ఉధృతంగా ప్రవహిస్తోందనమాట. ఈతగాళ్లు కూడా ఆ నదిలో నుంచి రాళ్లు తీయలేనంత పరిస్థితి. అప్పుడు నరసింహం గారు ఏం చేస్తారు అంటే చంద్రభాగా నదిని ప్రార్థిస్తారు. తల్లి నేను అక్కడ ఆలయం కట్టాలనుకుంటున్నాను, నాకు సహకరించమ్మా అని. అప్పుడు పుండరీక దేవాలయం పక్కన ఒక ఇసుక దిబ్బ ఏర్పడుతుంది. అప్పుడు నరసింహం గారు పడవలో అక్కడికి వెళ్లి ఇసుకని రాళ్లని చంద్రభాగా నది నీటిని సేకరించి తిరిగి వస్తారు. ఆ ఇసుకలో ఈ నరసింహం గారికి ఒక చిన్న గుండురాయి కూడా దొరుకుతుందనమాట. ఈయన ఆ చంద్రభాగా నది నుంచి తీసుకొచ్చిన వాటన్నింటినీ పాండురంగడి ఆలయంలో ఉంచుతారు. గురువు గారు ఈ నరసింహం గారు తన్మయత్వంతో ప్రార్థన చేస్తూ ఉంటే పాండురంగడి మూర్తి నుంచి ఒక జ్యోతి వచ్చి ఆ గుండ్రాయిలో ప్రవేశించిందిట. ఆ రోజు రాత్రి విఠలుడు నరసింహం గారికి కల్లో కనిపించి నువ్వు నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించు, కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం నాడు నేను అక్కడ సాక్షాత్కరిస్తానని చెప్పి చెప్తారు. నరసింహం గారికి చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అబ్బా స్వయంగా పాండురంగడు ఎప్పుడు వెలుస్తాడు అనేది ముందుగానే చెప్పేశాడు కాబట్టి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఆయన అనుకుంటారు. చిలకలపూడిలో స్థలాన్ని తీసుకుంటారు. పాండురంగడి విగ్రహం తప్ప ఆలయం నిర్మాణం మొత్తం పూర్తయిపోతుందనమాట. అందరూ అంటారు ఎప్పుడు స్వామివారిని ప్రతిష్ఠిస్తారు, ఎప్పుడు ప్రతిష్ఠిస్తారని చెప్పి అందరూ అడుగుతారనమాట.
అప్పుడు నరసింహం గారు చెప్తారు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ, నేను ప్రతిష్ఠించటం కాదు, పాండురంగడే ఫలానా రోజు ఇక్కడ ప్రత్యక్షమవుతారని చెప్పి చెప్పారు, కాబట్టి ఆయన కోసమే నేను చూస్తున్నాను, అందుకని కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం నాడు అందరు ఇక్కడికి వచ్చేసేయండి, స్వామి వస్తారని చెప్పి చెప్తారనమాట. అదేంటి ఇలా చెప్తున్నాడు, ఎక్కడైనా భగవంతుడు ముందే నేను ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమవుతానని చెప్పి చెప్తారా అని చెప్పి ఏంటో ఇలా అంటున్నాడు నరసింహం అని కొంతమంది. నరసింహం అపరభక్తుడు కాబట్టి భగవంతుడు అలానే చెప్పు ఉంటాడని కొంతమంది, ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఏర్పరచుకుంటారు. అయినా అందరికీ మనసులో మాత్రం ఆతృత ఉంది, నిజంగానే నరసింహం గారు చెప్పినట్లుగానే విఠలుడు వస్తాడంటారా అని కొంతమంది. ఇలా అందరూ కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం నాడు ఆలయం ప్రాంగణానికి వస్తారనమాట. ఈ విషయం ఆంగ్లేయులకి కూడా తెలుస్తుందనమాట. అందుకని ఈ నరసింహుణ్ణి ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసి, ఏంటి నీ పాండురంగుడు వస్తాడా, పైగా తనంతట తానే వస్తాడని చెప్తున్నావా, సరే అయితే నువ్వు ఎక్కడైతే ప్రతిష్ఠించాలని అనుకుంటున్నావో ఆ తలుపులు తాళం వేసేస్తాము, ఎలా వస్తాడో చూద్దామని చెప్పి తలుపులు తాళం వేసేస్తారు. చుట్టూ జనం అలా కూర్చుని ఉంటారనమాట. పాండురంగుడు సాక్షాత్కరిస్తే చూడాలి అని చెప్పి వాళ్ళందరూ తండోపతండాలుగా వచ్చేశారు. క్షణాలు గడుస్తున్నాయి, నరసింహం గారికేమో ఆందోళన ఎక్కువైపోయింది. అప్పుడైనా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తారనమాట. అలా ప్రార్థిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఆయనకు అభయం ఇచ్చట. ఇదిగో 12 గంటలు అయ్యేసరికి పాండురంగుడు వస్తాడు, రాకపోతే పండరీ క్షేత్రాన్ని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి నేను స్థాపిస్తాను, నువ్వు ఏమీ భయపడక్కర్లేదు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు అభయం ఇచ్చారట. 10:30 అయిపోయింది, గర్భగుడికి తాళాలు వేసేశారు. నరసింహం గారేమో అలా పాండురంగాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అలా ప్రార్థిస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉండగా తలుపులకున్న తాళాలు బద్దలైపోయి అప్పుడు లోపల పాండురంగుడు సాక్షాత్కరించారట. ఈ గర్భాలయంలోనే ఆయన ఏం చేస్తారు అంటే, చంద్రభాగా నదీ తీరంలో ఏదైతే గుండురాయి దొరికిందో, ఏ గుండురాయిలోకైతే పాండురంగుడి యొక్క జ్యోతి ప్రవేశించిందో ఆ గుండురాయిని కూడా తీసుకొచ్చి ఆ గర్భాలయంలో పెడతారనమాట. పెడితే అప్పుడు ఆ గర్భాలయంలో వీళ్ళు పెట్టిన ఆ గుండురాయి మీదే పాండురంగుడు స్వయంభూగా వెలుస్తారు. ఇది ఏదో రాత్రికి రాత్రి జరిగిపోలేదు, ఎవరూ చూడకుండా జరగలేదు. 100 మంది అక్కడ ఉండగా ఏ ఆంగ్లేయులైతే నరసింహం గారిని వెక్కిరించారో, కలెక్టర్లు వీళ్ళందరూ అక్కడ ఉండగా పాండురంగ స్వామి వారు ఆ ఆలయంలో వెలిశారు. ఎంత అద్భుతమో కదా, ఇది ఎప్పుడో జరగలేదు, 1929 జరిగింది. ఈ పాండురంగడ ఆలయానికి ఎదురుగుండానే ఈ నరసింహం గారికి అభయం ఇచ్చారు కదా ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అలాగే ఇంకొక పక్క సహస్రలింగ కైలాస మంటపం ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద అశ్వత్థ వృక్షం ఉందన్నమాట. దాదాపుగా 400 ఏళ్లపై నుంచి ఆ వృక్షం అక్కడే ఉందిట. ఆ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ ఉన్నారని, అందుకే భక్తితో నమ్మకంతో ఎవరైనా వచ్చి అక్కడ ప్రదక్షిణ చేస్తే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ నరసింహం గారికి ఆ వృక్షం కింద ఆ మహర్షి దర్శనమిచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. 16/1/1974 ఆయన శరీరం వదిలిపెట్టేశాక ఆ సమయంలో ఒక అద్భుతం జరిగిందిట. అదేంటంటే ఆయన శరీరం నుంచి విద్యుత్ కాంతి లాంటి ఒక వెలుగు పాండురంగడిలో ఐక్యమైపోయిందిట. అలాగే సహస్రలింగ మంటపం దగ్గర గంటలు ఓంకార నాదంతో మోగటం ఎంతో మంది విన్నారు. ఆ వెలుగు పాండురంగడిలో ఐక్యమైపోవటం చూశారట. దేవాలయం నిర్మాణం చేసేటప్పుడే పాండురంగడి ఆజ్ఞ ప్రకారమే మహామంటపంలో ఒక ఏర్పాటును చేసుకున్నారట. దాని మీద ఒక రాయిని పరిచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ ఉంచమని చెప్పారట. ఆ విధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్థాపించారు ఆ ఆలయంలో వాళ్ళు. ఇప్పటికీ అక్కడ అర్చకులుగా ఉన్నది వాళ్ల సంతతి వాళ్లే. ఇప్పటికీ ఆలయంలో హుండీ కూడా లేదుట. కానీ దురదృష్టవశాత్తు ఇంతటి అద్భుతమైన ఆలయం గురించి ఎవరికీ తెలియటం లేదు. ఇది సముద్ర తీరంలో ఉంది ఈ ఆలయం. ఆలయానికి ఆషాఢ కార్తీక మాసాలలో జరిగే బ్రహ్మోత్సవాలకి ఎక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు.
కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన చిలకలపూడిలో ఈ ఆలయం ఉంది. విజయవాడకి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడికి వెళ్ళడానికి బస్సుల ద్వారా మార్గం కూడా ఉంది. ఒకసారి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఇక్కడికి దగ్గరలోనే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో 12 బావులు ఉన్నాయట. మనకి రామేశ్వరంలో ఎలా అయితే బావులు కనిపిస్తాయో ఇక్కడ కూడా 12 బావులవి ఉంటాయట. అది కూడా చూసిరండి. ముఖ్యంగా పాండురంగుడు ముందే చెప్పి ప్రత్యక్షమైన ఒక అద్భుతమైన ఆలయం కాబట్టి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.